फ्रेंड्स नैन योगश्री वेलकम बैक टू मई चैनल टू बीहेके टू बी हॉनेस्ट कंटेंट वीडियो मैं दसरा ट्रैलर रिव्यू चूडबोतुन्नाम सो लेट्स गो इन टू द वीडियो कास्ट चूसुकुन्नट्लयिते नानी कीर्ति सुरेश समुद्र कनी अंड शाइन टैम चाको वीळ्ळंदरू कूडा मेन लीड्स गा याक्ट चेशारु दसरा मूवी नानी की फस्ट पैन इंडियन मूवी का रिलीज अवुतुंदी इदी मोत्तम तेलुगु तमिल कन्नड मलयालम अंड हिंदी फाइव लांग्वेजेस लो कूडा रिलीज अवबोतुंदी दागी मर्षिपोवडु तप्पु कादु तप्पु चेसी मर्षिपोवडु तप्पु ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి కీర్తి సురేష్ చూపిస్తారు అండ్ నార్మల్ స్టేజ్ నుంచి మళ్ళీ బ్రైడ్ లుక్ లో కనిపిస్తున్నట్టు మనకి ఉంటుంది. తను అద్దంలో చూసుకుంటూ అంటుందన్నమాట నానే నువ్వు చాలా లక్కీ అన్నట్టు. సో ఆ సీన్ నుంచి స్టార్ట్ అయింది ట్రైలర్లో. తన తర్వాత నానే చూపించారు అండ్ నానితోని పోలీస్ స్టేషన్లో ఉన్న సీన్స్ చూపించారు. దాని తర్వాత షైన్ టైమ్ చాకోకి తనకి ఏదో తాగేసి నాని ఏదో గొడవ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక డైలాగ్ చెప్తాడనమాట, ఏంటి తాగడం తప్పు కాదు తాగి పడిపోవడం కూడా తప్పు కాదు, కాకపోతే ఆ టైంలో ఏం మాట్లాడుతున్నామో అది జాగ్రత్త మాట్లాడాలి అని. సో దాన్ని బట్టి అలా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత సముద్రకనిని కూడా చూపించారు ఈ ట్రైలర్లో. మొత్తానికి ఏంటంటే చాలా వైలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు ఈ ట్రైలర్లో మనకి కనిపిస్తుంది. ట్రైలర్లో చూసినట్లయితే నాని కంప్లీట్గా ఒక రగ్డ్ లుక్లోనే ఉంటాడనమాట. అదే ఫుల్ డార్క్ మేకప్ చేసినట్టు ఉన్నాడు, కంప్లీట్గా డార్క్గా కనిపిస్తాడు. అండ్ అది కాక ట్రైలర్లో చూసినట్లయితే బొగ్గు ఏదో ట్రావెల్ చేస్తున్నట్టు, బొగ్గుతో పాటు తీసుకెళ్తున్నట్టు చూపించారు. సో దానివల్ల మేబీ ఆ డార్క్గా అనిపించవచ్చు. లుక్ వైజ్ అయితే మొత్తం చాలా రగ్డ్గా ఉంది. అలానే కీర్తి సురేష్ కూడా ఏంటంటే ఒక దగ్గర పెళ్లి కూతుర్లా చూపిస్తున్నారు. అది కూడా చాలా న్యాచురల్ లుక్లో సమ్ విలేజ్ సైడ్ పూల్ లేడీ ఎలా ఉంటారో అలా చూపిస్తున్నారు. అంటే క్లాసీ లుక్, క్లాసీ మేకప్ లాంటివి ఏమీ చేయలేదు. మేబీ ఆ క్యారెక్టర్కి తగ్గట్టే మేకప్ చేశారని నాకు అనిపించింది. మెయిన్గా సముద్రకని చూస్తే కొంచెం బాధపడ్డాను నేను, ఎందుకంటే సముద్రకనికి మొత్తం ఏదో ఇంత పెద్ద పెద్ద ఎత్తుపల్లై పెట్టేసి చూపించారు. చూద్దాం, తన యాక్టింగ్ చాలా బాగుంటుంది కాబట్టి మరి ఆ ఎత్తుపల్లికి తన యాక్టింగ్కి బాగుందా లేదా అన్నది మనకి మూవీ రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది. పది తలకాయలు ఉన్నోడే ఒక్క తలకాయ ఉన్న చేతిలో కుక్క సావదచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనం. మూవీ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ ఓడెల. ఇతను రంగస్థలంలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారంట. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. బట్ ఈ ట్రైలర్ కట్ చూసినట్లయితే ట్రైలర్ కట్ బాగుంది. ఎందుకంటే కీర్తి సురేష్ అండ్ నాని కూడా ఏదో చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు అన్నట్టు చూపిస్తున్నారు. అక్కడి నుంచి లవ్ స్టేజ్ వరకు ట్రావెల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మొత్తం లుక్ అంతా కూడా ఏదో ఒక పుష్ప మూవీ లుక్ లాగే అనిపించింది నాకైతే ట్రైలర్లో. బట్ చూడాలి, డైరెక్షన్లో స్టోరీలో ఏమైనా మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటే ఈ మూవీ బాగా క్లిక్ అవ్వచ్చు. మూవీకి మ్యూజిక్ అందించింది సంతోష్ నారాయణ్. మనకి ట్రైలర్ చూసినట్లయితే బీజిఎం బాగుంది. అలానే 1-2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి అవి కూడా బాగున్నాయి. సో చూద్దాము ఎలా ఉంటుందో మొత్తం థియేటర్లో ఆ సాంగ్స్ బీజిఎం విన్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే ట్రైలర్ నాకైతే యావరేజ్గా అనిపించింది. ట్రైలర్ మొత్తంలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మంచి రగ్గడ్ అండ్ రాగానే చూపించారు. ఏదో పుష్ప మూవీలో చూస్తున్నట్టే అనిపించింది. కాకపోతే పుష్పలో ఏంటంటే కొంచెం హీరో కొంచెం పూర్ అయినప్పటికీ కూడా ఆ యాంబియన్స్ అన్నీ కూడా కొంచెం రిచ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఏంటంటే మరీ రగ్డ్ లాగా ఉన్నట్టుంది. అని పుష్పలో 50% రగ్డ్ అని చూపిస్తే ఇందులో 100% రగ్డ్, ఏదో గూండా రౌడీ అన్నట్టే మన నానిని కూడా చూపిస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే పుష్ప ఫీల్ ఇంకొక వావర్డోస్ చేసి పెట్టిన ఒక ట్రైలర్లా అనిపించింది. మరి ఎలా ఉంటుందో మనకి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చూడాల్సిందే.
మూవీ మనకి మార్చ్ 30th థియేటర్లో రిలీజ్ అవబోతుంది. సో చూద్దాం. అండ్ నేను డెఫినెట్లీ మూవీ రిలీజ్ అయిన వెంటనే రివ్యూ పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బిహెచ్కే, టు బి హానెస్ట్ కంటెంట్.